హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పసుపు కుంకుమ ఒత్తులను ఎలా వెలిగించాలి, వాటి వల్ల ఉపయోగాలేమిటి. పసుపు కుంకుమ ఒత్తులు అండి, ఆల్రెడీ పసుపు కుంకుమ ఒత్తులు ఎలా తయారు చేయాలో వీడియో పెట్టాను. పసుపు ఒత్తులు, కుంకుమ ఒత్తులు నవగ్రహాల దగ్గర వెలిగించే నల్ల ఒత్తులు, మామూలుగా నిత్య దీపారాధనలో వెలిగించే కాటన్ ఒత్తులు, పత్తి ఒత్తులు. ఇది వస్త్రంతో తయారు చేసిన ఒత్తండి. ఇవి ఆవు నెయ్యితో తయారు చేసిన గీ ఒత్తులు అన్నమాట. ఈ రోజు మనం ఏ ఒత్తులు వల్ల ఎలాంటి మనకి ఉపయోగం ఉంటుంది, మనం ఉపయోగించుకుంటే మనకి ఎలాంటి మంచి జరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది, ఈ రోజు మనం తెలుసుకుందాం. పసుపు ఒత్తులండి, ఈ పసుపు ఒత్తులు చక్కగా పసుపు తీసుకోవాలండి. అందులో కొంచెం పన్నీరు అవి కలిపి చక్కగా కాటన్ వస్త్రాన్ని అందులో ముంచి నీడలో ఆరబెట్టుకుని ఇలా పసుపు ఒత్తులు తయారు చేసుకోవాలండి. ఈ పసుపు ఒత్తులు అనేవి శుభానికి సంకేతం. పసుపు ఒత్తులు ఇంటిలో వెలిగించటం వల్ల ఇంటిలో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. పసుపు ఉంటే మన ఇల్లు పచ్చదనంగా ఉంటుందండి. పసుపు శుభానికి సంకేతం అన్నమాట. ఇలాగా మనం పసుపు ఒత్తులు తయారు చేసుకుని ఇంటిలో మనం వెలిగించుకోవచ్చండి. చక్కగా శనివారం నాడు, చక్కగా మంగళవారం నాడు, లేకపోతే శుక్రవారం నాడు కూడా మనం వెలిగించుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి కుంకుమ ఒత్తులు అండి. కుంకుమలో పన్నీరు మనము సుగంధ ద్రవ్యాలు కలుపుకొని చక్కగా ఇలాగా కాటన్ ఒత్తుల్ని మనం ముంచుకొని చక్కగా నీడలో ఆరబెట్టుకుని ఇలాగా కట్టల వారీగా ఒత్తుల్ని కట్టుకుని చక్కగా మనం కుంకుమ ఒత్తుల్ని ఇంటిలో తయారు చేసుకోవచ్చండి. నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ కుంకుమ ఒత్తులు కుంకుమ అమ్మవారికి అనుగ్రహం. కుంకుమ ఇంటిలో సౌభాగ్యం. కుంకుమ ఒత్తులు అత్యంత శక్తివంతమైన అమ్మవారి టెంపుల్లో కూడా ప్రతి ఒక్కరూ వెలిగిస్తుంటారండి. కనకదుర్గ, కాళికాదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి టెంపుల్స్ లో కూడా ఈ కుంకుమ ఒత్తులు వెలిగిస్తారు. కుంకుమ ఒత్తులు అమ్మవారికి చాలా ఇష్టమైనవి. మీరు ఇలా వెలిగిస్తే అమ్మవారి మీరు అనుకున్న కోరికలు సమస్తము అన్ని తీరుస్తారండి. కుంకుమ ఒత్తులు అంత పవర్ఫుల్ అన్నమాట. మనం ఇంటిలో కుంకుమ ఒత్తుల్ని చక్కగా తయారు చేసుకుని ఉంచుకుని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి లేకపోతే పార్వతీదేవి లేకపోతే కాళికాదేవి అమ్మవారిని దగ్గర కూడా మనం చక్కగా పూజా మందిరంలో మనం వెలిగించుకోవచ్చు అన్నమాట. నల్ల ఒత్తులండి, ఈ నల్ల ఒత్తులు మనం ఇంటిలో వెలిగించకూడదండి. ఈ నల్ల ఒత్తులు నల్ల రంగు ఒత్తులు శనిదేవుని టెంపుల్లో మాత్రమే వెలిగిస్తారనమాట. ఇంటిలో ఎప్పుడు వెలిగించకూడదు. కాలభైరవుడు వెంకటేశ్వర స్వామికి మాత్రమే టెంపుల్స్ లో వెలిగిస్తారండి. శని ప్రభావం ఉన్నవాళ్ళు, నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఈ శనిశ్వరుని దగ్గర ఈ నల్ల ఒత్తుల్ని వెలిగిస్తే మీకున్న శని పోతుందన్నమాట. అప్పటికప్పుడు చేసుకుని వీటిని వెలిగించవచ్చని. శని ప్రభావం కూడా ఉండదు. మార్కెట్ లో కూడా మనకు దొరుకుతున్నాయండి నల్ల ఒత్తులు, లేకపోతే కాటుకు తీసుకుని ఆ కాటుకుని ఈ కాటన వస్త్రాలు ముంచి చక్కగా సుగంధ ద్రవ్యాలు కలపాలండి. బాగా గిలకొట్టి అందులో ఈ నల్ల ఒత్తుల్ని కొంచెం సేపు నానబెట్టి చక్కగా నీడలో ఆరబెట్టుకుంటే ఈ నల్ల ఒత్తులు తయారవుతాయండి. ఈ నల్ల ఒత్తులు కాలభైరవునికి శని ప్రభావం ఉన్నవాళ్ళు చక్కగా నవగ్రహాల్లో మనం దగ్గర వెలిగించాలండి. మనం ఇంటిలో ఎట్టి పరిస్థితులను నల్ల ఒత్తులను మనం వెలిగించకూడదన్నమాట. నవగ్రహాలు శనిదోషం అన్ని పోతాయన్నమాట. ఇలా నల్ల ఒత్తులను కూడా మనం ఇంటిలో తయారు చేసుకోవచ్చు. ఇవి ఉత్త కాటన్తో తయారు చేసిన ఒత్తులండి. ఇవి నిత్య దీపారాధనలో మాత్రమే మనం చక్కగా వెలిగించుకుంటూ ఉంటాము. నిత్య పూజలో చేసే వాటికి మాత్రమే ఇవి మనం చక్కగా వాడుతూ ఉంటాం. దూది ఒత్తులండి, ఇవి చాలా శ్రేష్టం అన్నమాట. పసుపు రంగు అమ్మవారి అనుగ్రహము, ఎరుపు రంగు ఒత్తులు వివాహము సంతానం అనేది కలుగుతుందన్నమాట. తెల్లని ఒత్తులు నూతన వస్త్రము, దుష్టశక్తులు మనకి రాకుండా కాపాడతాయన్నమాట. మనం నూతన వస్త్రంతో తయారు చేసిన ఒత్తండి ఇది. తెల్లని వస్త్రాన్ని చక్కగా నీటిగా కట్ చేసుకుని ఒత్తిలాగా తయారు చేసుకోవాలండి. ఇది కాటన్తో తయారు చేసిన ఒత్తి అన్నమాట. దూదితో చేసే ఒత్తులు కూడా చాలా మంచిగా పనిచేస్తాయి. వస్త్రంతో పీలికలతో కుంకుమ తడిపి చేస్తే కుజదోషాలు, దీర్ఘకాలిక వ్యాధులు పోతాయన్నమాట. ఈ కాటన్ వస్త్రాన్ని మనం కుంకుమలో మనకి తడిపి పూజ చేస్తారంట, కుజదోషాలు అలాంటి దీర్ఘకాలిక వ్యాధులు పోతాయన్నమాట. సమాజంలో మంచి పేరు వస్తుంది. సంతానం లేని వారికి సంతానము. రోజు వాటిల్లో తడిపిన ఒత్తులు వేస్తే ఆరుద్ర నక్షత్రం మొదలుకొని చేస్తే చర్మ రోగాలు, నరాల బలహీనతలు, కుష్టి వ్యాధులు అనేవి పోతాయన్నమాట. మనము ఈ నూతన వస్త్రాన్ని పసుపు రంగులో ముంచి ఈ నూతన వస్త్రాన్ని శుద్ధ పంచమి రోజున గాయత్రీదేవికి చేస్తే అవమానాలు దూరమైన వారు దగ్గరవుతారన్నమాట. మనము ఈ వస్త్రాన్ని పసుపులో ముంచి మనము శుద్ధ పంచమి రోజున గాయత్రీదేవికి మనం చక్కగా వెలిగిస్తే మనకి ఎటువంటి అవమానాలు ఉన్నా దూరమైన వారు కూడా దగ్గరవుతారన్నమాట. తెల్ల జిల్లేడు ధనప్రాప్తి కలుగుతుందండి. గత జన్మలో చేసిన పాపాలు, గ్రహదోషాలు పోతాయి. నిత్య పూజలో మనం ఈ తెల్ల ఒత్తులను ఉపయోగిస్తాం కదా, ఈ తెల్ల ఒత్తులు ప్రతిరోజు మనం వెలిగించడం వల్ల ఇంటికి శ్రేష్టకరం.
అంతే కాకండి తెల్లని ఈ తెల్ల వస్త్రంతో తయారు చేసిన ఒత్తి మనకి నూతన వస్త్రము దుష్ట శక్తుల ప్రభావం కూడా ఉండదన్నమాట వీటిని లక్ష ఒత్తుల దీపారాధనలో కూడా వాడతారండి చిన్న చిన్నవి కట్ చేసి లక్ష ఒత్తులు ఒక కట్టగా కట్టి దీపారాధన చేస్తే ఆరోగ్యపరమైన వ్యాధులు దీర్ఘాయుషు కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నమాట మనం ఇలాగా మనం నాలుగు రకాల ఐదు రకాల ఒత్తులండి కుంకుమ ఒత్తులు పసుపు ఒత్తులు రోజువారీ నిత్య దీపాలను వాడే కాటన్ ఒత్తులు నల్ల ఒత్తులు ఇంకోటి వచ్చేసి గీ ఒత్తులండి గీ ఒత్తులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమండి ఈ గీ ఒత్తులు ఆవు నెయ్యితో తయారు చేసిన ఒత్తులన్నమాట ఒత్తు వేసి ఆవు నెయ్యితో ప్రత్యేకంగా తయారు చేస్తారు లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ సంధ్యాదీపం వెలిగిస్తే చాలా మంచిదన్నమాట ఈ గీ ఒత్తులు సాక్షాత్తు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన కాబట్టి మనం లక్ష్మీదేవికి వెలిగించామంటే శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ వెలిగిస్తే సాక్షాత్ ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో తయారు చేసిన గీ ఒత్తులు అంటే చాలా ఇష్టమండి ఇవి మార్కెట్ లో దొరికితే చక్కగా మనం గీ ఒత్తులు తెచ్చుకొని చక్కగా ప్రతి మంగళవారము శుక్రవారము సంధ్యాదీపం మనం వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట చూసారా ఫ్రెండ్స్ మీకు ఈ రోజు ఆరు రకాల ఒత్తులు మనం ఎలా వెలిగించుకుంటే మనకి ఉపయోగం అనేది ఉంటుందో ఈ రోజు మనం తెలుసుకున్నాం కదా చూసారా మనం కుంకుమ పసుపు రోజువారీ ఉపయోగించే కాటన్ వస్త్రాలు నల్ల ఒత్తులు గీ ఒత్తులు వస్త్రంతో తయారు చేసిన వస్త్రం అంటే తెల్లని వస్త్రాన్ని మనం చక్కగా కట్ చేసి చక్కగా ఒత్తిలాగా తయారు చేసుకుంటే దాన్ని నూతన వస్త్రం అంటారు అన్నమాట ఈ నూతన వస్త్రంతో మనం చాలా రకాల పసుపులో ముంచి కుంకుమలో ముంచి మనం లక్ష ఒత్తులుగా కట్టి కూడా మనం ఇలాగ రకరకాలుగా మనం ఒత్తులతో పూజలు చేసుకోవచ్చు అన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ధన్యవాదాలు